జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఒకటిన టీటీడీ నూతన చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని నియమిస్తూ నిర్ణయించారు ఆ తరువాత మూడు నెలలకు జంబో బోర్డును ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీతో రెండేళ్ల కాలం ముగియడంతో కొత్త బోర్డు ఏర్పాటుపైన చర్చ మొదలైంది ఈ సమయంలోనే కొత్త బోర్డు ఏర్పాటుపైన చర్చ మొదలైంది పలువురి ఆశావాహుల పేర్లు తెరపైకి వచ్చాయి సాధారణంగా ఏ నియామకంలో అయినా సామాజిక సమీకరణాలను అమలు చేస్తూ పక్కాగా నిర్ణయం తీసుకుంటారు సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీ కాలం ముగియడంతో రాజ్యసభకు వెళ్లాలని కోరుకుంటున్నారని మరొకరికి టీటీడీ చైర్మన్గా అవకాశం ఇవ్వాలంటూ ఓపెన్గానే కోరారు ఇదే విషయం ముఖ్యమంత్రి వద్ద ప్రతిపాదించినట్లుగా సమాచారం కానీ రాజ్యసభలో వైసీపీ వచ్చే ఏడాది జూన్ వరకు అవకాశం లేదు అప్పుడు నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి అందులో విజయసాయిరెడ్డి సైతం పదవీ విరమణ చేయాల్సి ఉంది ఆయనకు రెన్యువల్ చేస్తే రెండవ సీటు రెడ్డి వర్గానికి ఇచ్చే పరిస్థితి లేదు దీంతో సీఎం జగన్ దానిపైన ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది ఎమ్మెల్సీగా చేసిన సుబ్బారెడ్డిని కేబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం సాగినా అందుకు సామాజిక ప్రాంతీయ సమీకరణాలు కుదరవని తెలుస్తోంది దీంతో తిరిగి సుబ్బారెడ్డిని మరో ఏడాది పాటు టీటీడీ చైర్మన్గా కంటిన్యూ చేయాలని సీఎం తొలుత భావించినట్లుగా సమాచారం సుబ్బారెడ్డి ఈ మధ్య ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఆ వెంటనే టీటీడీ చైర్మన్ పదవి ఆశిస్తున్న భూమన కరుణాకర్ సైతం సమావేశమయ్యారు ఇదే సమయంలో కొత్త బోర్డులో అవకాశం కోసం ముఖ్యమంత్రి మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతోంది ఈ సమయంలో వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకుని బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది ఈ నిర్ణయం ద్వారా సుబ్బారెడ్డి తిరిగి టీటీడీ చైర్మన్ అయ్యే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది బాబాయికు మరోసారి పొడిగింపు ఖాయమనే ప్రచారం నడుమ ఈ నిర్ణయం సుబ్బారెడ్డి అనుచరులలో చర్చకు కారణమవుతోంది ప్రస్తుతం నామినేటెడ్ పోస్టులు త్వరలో ఎమ్మెల్సీల భర్తీ కేబినెట్ విస్తరణతో ముఖ్యమంత్రి ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారని తెలుస్తోంది దీంతో వచ్చే నెలలో కొత్త చైర్మన్తో పాటుగా బోర్డు సభ్యులతో ట్రస్ట్ ఏర్పాటవుతుందని చెబుతున్నారు అప్పటి వరకు ఆలయ ఈవోకు బాధ్యతలు అప్పగిస్తూ స్పెసిఫైడ్ కమిటీని ఏర్పాటు చేశారు కొత్త బోర్డు ఏర్పాటయ్యే వరకు ఈ బోర్డు టీటీడీకి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో సుబ్బారెడ్డికి ఎటువంటి ప్రాధాన్యత దక్కుతుంది ఏ పదవిలో కొనసాగుతారనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది